Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి ఈ జిల్లా కూడా టీడీపీకి ఝలకిస్తుందా? విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీని చూస్తే తమ్ముళ్లకే కాదు ఎన్నోసార్లు ఓటేసిన అభిమానులకే బాధ కలుగుతుంది. కంచుకోట నేడు మంచుకోటగా మారిపోయింది అని కలత చందని పసుపు పార్టీ కార్యకర్తలు లేడంటే అతిశయోక్తి కాదు. విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ రోజుకు చూస్తే వీటిలో ఒక్క చోటైనా గెలుస్తామన్న ధీమా అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీకి లేదు అంటే గుండె బాదుకోవాల్సిందే కదా. ఏ వైపు చూసినా నిరాశ నిట్టూర్పలే తప్ప వేరేమీ కానరావడం లేదు అని తెలుగుదేశం పార్టీ నేతలు కలవరపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 2 ఏళ్లు దాటిపోయాయి. ఈ మధ్యలో లోకల్బాడీ ఎన్నికలు జరిగాయి. గతం కంటే పార్టీ పుంజుకుందా, ఒక్క ఓటు అయినా అదనంగా దక్కిందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. విశాఖలో తెలుగుదేశం పార్టీకి మేటి అయిన నాయకులు ఎక్కువగానే ఉన్నారు, కానీ వారెవరూ ఇప్పుడు నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు వైసీపీ జిల్లా మీద పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చాటుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి లాగేసిన బలమైన నాయకులు కూడా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. దాంతో ఫ్యాన్ గాలి ఎటు చూసినా తుపాన్లాగే వీస్తోంది. ఇక ఓడిన సీట్లతో పాటు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక్కలాగానే ఉంది. విశాఖ సిటీలో చూసుకుంటే సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఈరోజుకు ఇన్ఛార్జ్ లేడు. విశాఖ ఉత్తరానికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే అక్కడ మరో నాథుడు లేడు. పశ్చిమాన ఎమ్మెల్యే గణబాబు సౌండ్ లేదు. తూర్పులో కూడా తెలుగుదేశం పార్టీ కోటలు బేటలు వారి భారీ మార్పు వచ్చేసింది. ఇక మిగిలినవి అన్నీ కూడా వైసీపీ సీట్లే. భీమిలిలో ఈరోజుకు టీడీపీకి లీడర్ లేడు. గాజువాకలో ఆ పార్టీలో వర్గపోరు ఉంటే పెందిరితిలో ఓడిన బండారు సత్యనారాయణమూర్తి తప్ప వేరే దిక్కు లేదు. అలాగే అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, మాడుగులలో ధీటైన లీడర్షిప్ లేదనే మాట ఉంది. ఇక పాయకరావుపేటలో వైసీపీ స్టాండ్గా ఉంటే నానాటికి తెలుగుదేశం పార్టీ వీక్ అవుతోంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి నర్సీపట్నంలో సైతం ఇదే సీన్ కనిపిస్తోంది. మరోవైపు ఏజెన్సీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీయే మరోమారు విశాఖలో జెండా ఎగరేస్తుంది అన్నది తాజా సర్వే చెబుతున్న మాట. అటు రూరల్, ఇటు అర్బన్, మరోవైపు ఏజెన్సీ అన్న తేడా లేకుండా ఫ్యాన్ పార్టీ గట్టిగానే బలపడింది అంటున్నారు. ఇక అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లుగానే రాజధాని కనుక విశాఖ వస్తే వైసీపీకి ఇంకా పట్టు పెరుగుతుంది. అప్పుడు ఈ మాత్రం నేతలు కూడా తెలుగుదేశం పార్టీకి మిగలరు అన్న చర్చ కూడా సాగుతోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్న విశాఖ నుంచే వైసీపీ తన రాజకీయానికి పదును పెడుతోంది. దాంతో ఉత్తరాంధ్ర జిల్లాలను తన వైపునకు తిప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అంటే కష్టసాధ్యమే అన్నది తెలిసిందే. కరోనా తగ్గాక ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోందట. మరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తీసుకునే చర్యల మీదనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు.